రీసెంట్గా టీఎస్ ఆర్జేసీ రిజల్ట్స్ డిక్లేర్ అయితే అవ్వడం జరిగింది. ఈ రిజల్ట్స్ని ఇంకా ఎవరైతే చెక్ చేసుకోలేదో వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. అయితే కొన్ని కామన్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో అదేంటంటే కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది? ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే 90 నుండి 120 మార్క్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి సీట్ రావడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. బీసీఏ, బీసీబీ, బీసీడీ వీళ్ళకైతే 100 అబోవ్ నుండి ఉంటుంది. అండ్ అలాగే ఓసీ కేటగిరీ వాళ్ళకి 1-2 సీట్స్ ఉంటాయి కాబట్టి మీకు ఎబో 125 ఆ మార్క్స్ ఉంటేనే సీట్ రావడం జరుగుతుంది. ఒకవేళ స్కోప్ అంటే కాంపిటీషన్ తక్కువగా ఉండి తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. అండ్ ఇంకొకటి, లెస్ కాంపిటీషన్ ఏ గ్రూప్స్కి ఉంటుంది అంటే ఎంఈసీ గ్రూప్స్ ఎవరైతే ఆప్ట్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా కొంచెం కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే చాలామందికి అవేర్నెస్ ఉండదు ఫస్ట్ థింగ్, అందువల్ల కాంపిటీషన్ కూడా తక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఫేజ్ 1 తర్వాత ఫేజ్ 2కి ఎన్ని డేస్ గ్యాప్ ఉంటుంది? ఆల్మోస్ట్ 15-20 డేస్ గ్యాప్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత ఫేజ్ 3 ఉంటుందా లేదా? సీట్స్ ఫిల్అప్ అవ్వకపోతేనే ఫేజ్ 3 అనేది ఉంటుంది. ఒకవేళ సీట్స్ ఫిల్అప్ అయితే మాత్రం ఫేజ్ 3 అనేది ఉండదు. ఇప్పుడు మేము రిజల్ట్స్ చెక్ చేసుకున్నప్పుడు మాకు ఎట్లాంటిది డిస్ప్లే అవ్వట్లేదు, అంటే ఈ సీట్ వచ్చిందా రాలేదా అనేది డిస్ప్లే అవ్వట్లేదు అంటే ఏంటంటే మీరు ఎక్కడ సెలెక్ట్ అవ్వలేదు. ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే మీరు మీ కాలేజెస్లలో రిపోర్ట్ చేయాల్సిన డీటెయిల్స్ అన్నీ, లైక్ ప్రిన్సిపల్ కాంటాక్ట్ డీటెయిల్స్, మీ కాలేజ్ యొక్క లొకేషను, మీ తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ప్రతిది కూడా డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ అనే ఆప్షన్ మీకు డౌన్లోడ్ అవుతుంది. అండ్ అలాగే స్టూడెంట్స్ అందరికీ అంటే సీట్ వచ్చిన వాళ్ళకి కాల్స్ చేస్తారు, మెసేజెస్ కూడా పంపిస్తూ ఉంటారు. అందుకే అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్ని వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇది పోస్టులలో అట్లయితే ఏం రాదు, మీకు డైరెక్ట్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ కార్పొరేట్ అడ్మిషన్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో కార్పొరేట్ అడ్మిషన్స్కి సంబంధించి ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు. వన్స్ వచ్చిన తర్వాత సేమ్ ఇదే ఛానల్లో మేము అప్లోడ్ అయితే చేస్తాము. థ్యాంక్ యూ.